हेलो फ्रेंड्स वल्लरी क्रिएशन्स की स्वागत ईरोज मन आड़पील मोदटी सारी रजस्वल एमी चेयाली एलांटी आहारानी तीसुकोवाली पुण्यवचनं अंटे एमिटी एप्पुडु चेयाली शांतुलु एप्पुडु चेयाली तेलुसुकुंदाम। రజస్వల అయిన వెంటనే ఆ సమయాన్ని తిథిని నక్షత్రాన్ని వారాన్ని అన్నిటినీ రాసి ఉంచుకొని బ్రాహ్మణుని సలహా తీసుకోవాలి। అదేవిధంగా అప్పుడు ఏ రంగు వస్త్రాలను ధరించింది కూడా రాసి ఆ విషయాన్ని కూడా బ్రాహ్మణుడికి చెప్పాలి। ఆ బ్రాహ్మణుడు తిథి వార నక్షత్ర సమయాన్ని బట్టి ధరించిన వస్త్రం రంగును బట్టి ఏమి చేయాలో తెలియజేస్తాడు। వీటిని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి। నక్షత్రం కాని వారం కాని తిథి గాని మంచిది కాకపోతే శాంతి చేయవలసి వస్తుంది। అదే విధంగా ధరించిన వస్త్రం రంగును బట్టి కూడా శుభ అశుభ ఫలితాలు ఉంటాయి। బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఏ విధంగా శాంతి చేయాలో చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి। రజస్వల అయినప్పుడు ముందుగా చేయవలసినది ఈతాకు చాపను తీసుకొని రావాలి। ఈతాకు చాప దొరకకపోతే కొబ్బరి చెట్టు మట్టనైనా కూడా పరవాలి। కింద పరిచి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని 2 మీటర్లు తీసుకొని దానిని ఈ విధంగా పరవాలి। లేదా తెల్లని టవల్ అయినా కూడా కొత్తది వేయవచ్చు। ఈ వస్త్రానికి 4 వైపులా తమలపాకులు దాంట్లో ఒక్క అరటిపళ్ళు పెట్టి తాంబూలాన్ని ఉంచాలి। దాంట్లోనే ఒక్కొక్క పువ్వును కూడా ఉంచాలి। 4 తాంబూలాలను 4 వైపులా పెట్టి ఒక తాంబూలాన్ని పక్కన ఉంచాలి। ఇంటి ఆచారం ప్రకారం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఈ విధంగా అమ్మాయిని దీని మీద కూర్చోబెట్టి ఎవరు తాకకుండా ఉంచాలి। 5 7 లేదా 9 11 రోజుల వరకు ఇలాగే ఉంచాలి। 11వ రోజు స్నానం తర్వాత పుణ్యవచనం బ్రాహ్మణుడి చేత చేయించి ఆ నీళ్లను ఇల్లంతా చల్లి శుద్ధి చేయాలి। తర్వాత మాత్రమే అమ్మాయిని ఇంటిలోకి తీసుకొని రావాలి। 5 కొబ్బరి చిప్పలను తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం బెల్లాన్ని వేయాలి। మిగిలిన 5వ తాంబూలాన్ని కూడా దీంట్లో ఉంచాలి। ఈ కొబ్బరి చిప్పలు అన్నిటిని మనము పరిచిన తెల్ల వస్త్రానికి 4 వైపులా 4 ఉంచాలి। ఒక కత్తిని ఒక కర్రని కూడా ఒక పక్కగా ఉంచాలి। ఆచారం ప్రకారం ఎన్ని రోజులు అయితే అన్ని రోజుల తర్వాత స్నానాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి। అప్పటి వరకు అమ్మాయి తాకినవన్నీ చాకలి వాళ్లకు ఇచ్చివేయాలి। నువ్వుల ముద్దలను కూడా తయారు చేసి ఉంచాలి। కొబ్బరి ఆకుతో కానీ తాటి ఆకుతో కానీ బొమ్మను చేసి దానికి వస్త్రాన్ని కట్టి అమ్మాయి పక్కగా ఉంచాలి। దీనితో పాటు మరొక బొమ్మను కూడా అదే విధంగా వస్త్రాన్ని కట్టి అమ్మాయి పక్కగా ఉంచాలి। పసుపు కుంకుమ అక్షింతలను సిద్ధం చేసుకోవాలి। రాహుకాలం లేకుండా మంచి సమయాన్ని చూసి అమ్మాయిని తీసుకొని వచ్చి ఈ వస్త్రం మీద కూర్చోబెట్టాలి। అమ్మాయికి కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసుకోమని చెప్పి చేతిలో పండు తాంబూలాన్ని ఉంచి తీసుకొని వెళ్ళి ఈ వస్త్రం మీద కూర్చోబెట్టాలి। ఈ వస్త్రం మీద కూర్చోబెట్టిన తర్వాత 5 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళతోటి
అక్షింతలను వేయించాలి. అమ్మాయికి ప్రతిరోజు సాయంకాలం హారతిని ఇవ్వాలి. ఈ హారతిని అమ్మాయికి ఇచ్చినప్పుడల్లా పక్కనే ఉన్న బొమ్మకి కూడా హారతిని ఇవ్వాలి. ఇది ప్రతి వారికి సహజమే అంటూ అమ్మాయికి ధైర్యాన్ని చెప్పాలి. ప్రతిరోజు పులగాన్ని మాత్రమే చేసి పెట్టాలి. పులగం అంటే కొద్దిగా పెసరపప్పు బియ్యంలో వేసి అన్నంలాగా వండాలి. దాంట్లో ఎక్కువగా నెయ్యి వేసి పెట్టాలి. మినప్పప్పుతోటి పచ్చడిని చేసి పెట్టాలి. మినప్పప్పుతోటి సున్నుండలు కూడా చేసి పెట్టాలి. ఇక తప్పనిసరిగా నువ్వు ముద్దలు లేదా చిమ్మిరిని చేసి ప్రతిరోజు ఒకటి లేదా రెండు ముద్దల్ని కంపల్సరిగా అమ్మాయికి పెట్టాలి. నేతిని కూడా ఎక్కువగా వేయాలి. కారాన్ని మసాలా దినుసులని అస్సలు పెట్టకూడదు. తీపి పదార్థాలు కూడా శనగపిండి లేకుండా మిగతా వాటితోటి తీపి పదార్థాలు తయారు చేసి పెట్టాలి. పాలకోవ కానీ ఈ విధంగా పాయసం కానీ శనగపిండి లేకుండా పెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చి ఈ విధంగా కొబ్బరి బోండాలను కాడ వచ్చేట్లుగా తీసుకొని రెండు బోండాలను అమ్మాయి చేతిలో ఉంచాలి. తరువాత హారతిని ఇవ్వాలి. హారతిని ఇచ్చిన ముత్తైదువుల అందరికీ 5 మందికి తాంబూలాన్ని ఇవ్వాలి. ప్రతిరోజు 11 రోజుల వరకు సాయంత్రం పూట ఇలాగే హారతిని పట్టి అక్షింతలు వేసి వేసిన ముత్తైదువులు అందరికీ 5 మందికి తాంబూలాలని ఇవ్వాలి. కందిపప్పు వాడకుండా పెసరపప్పుతో చేసిన వంటకాలని మాత్రమే పెట్టాలి. నువ్వుల ముద్దలతో పాటు అలాగే నువ్వుల పొడిని కూడా చేసి అన్నంలో వేయాలి. ఇంటి ఆచారం ప్రకారం 4, 5, 7, 9, 11వ రోజు చాకలి ఆమెతో మాత్రమే పిలిచి తలస్నానాన్ని అమ్మాయికి చేయించాలి. అమ్మాయి తాకిన వస్త్రాన్ని వస్తువులను చాకలి ఆమెకి ఇవ్వాలి. 5వ రోజు అట్లబంతి అని పెట్టుకొని భోజనంలో దోశలు పెట్టాలి. ఎండు కొబ్బరి బెల్లాన్ని శక్తి కోసం ప్రతిరోజు అమ్మాయి చేత తినిపించాలి. ఇంటి ఆచారం ప్రకారం వేడుక చేసుకోవాలి.